సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ట కేంద్రంలోని 20 వార్డులో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పర్యటించి కరోనాతో బాధపడుతున్న వారికి పలు జాగ్రత్తలు సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ నేను, ఈ సిపి గారి వైస్ చైర్మన్ గారి నేను వచ్చిందే బయట కదులుతున్నారని నాకు సూచన వచ్చిందండి. వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, వచ్చే అడ్మిషన్ ఇప్పిస్తాను. వెళ్దామా, మరి రోగం వచ్చినప్పుడు బయట తిరిగితే ఎలా అయ్యాకూడదు కదా, గడప దాటి మీరు బయటకు వెళ్ళకూడదు కదా, మరి ఎందుకు వెళ్ళారయ్యా? ఇప్పుడు నాకు వచ్చిన రిపోర్ట్ పైన నేను మిమ్మల్ని నేను ఫస్ట్ ఒక మాట చెప్తా, ఇంకొకసారి మీరు బయట కదిలినట్టు కనిపిస్తే ఒక అంబులెన్స్ తీసుకెళ్ళి నేనే స్వయం వెళ్ళి మిమ్మల్ని బెడ్లో పెట్టి బయట లాక్ చేసి వస్తా 10 రోజులు. రోగం పోయేవారు మీరు అర్థమైందా? బయట కంటా తిరగబు, బయట కంటా ఊరుగా అర్థమైంది బయట తిరిగి ఏమైనా తిరిగానా ఇంకోటి పండుతుంది ఇంకోటి పండుతుంది ఇంకోటి పండుతుంది అంత కాదు కదా, మనం కాపాడాలి వాళ్ళను. మీకు ఏం కాదు, నాకు కూడా వచ్చిపోయింది, కాలంలో ఏం కాదు కానీ భయపడితే ఇంట్లో ఉండాలి. వేరే వాళ్ళకి రావద్దు, నేను వచ్చి సార్ చెప్పేది ఏంటంటే నేను వచ్చి ఇంకా 10 మందికి పంపిస్తాం. ఇప్పుడు ఇది చెప్పండి, గట్టిగా ఉన్నారా, బాగానే ఉన్నారా, ఊపిరి పీల్చడం వల్ల కష్టాలు ఏమైనా ఉన్నాయా, ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా? ఆయన జాగ్రత్తలు, ఇంకో 6 రోజుల వరకు మీ రక్తంలో ఉంది, మీరు వేరే వాళ్ళకి అంటించవచ్చు. భద్రతగా ఉండండి, మీ తినే తిండి పైన దృష్టి పెట్టండి, మంచి మన న్యూట్రిషియస్ ఫుడ్ తినండి, మంచి మంచి బలమైన తిను, అవునా, ఫుడ్ తిను, మటన్ చికెన్ తింటున్నాం, బయట కూర్చోవద్దు, లోపల కూర్చో, చేరు బయట లోపలేసుకుని చేరు. వాటిలో మేము ఎక్స్ప్లెయిన్ చేసాం సార్, చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసాం. మా ఎంబడి ఆర్పీలు ఏఎన్ఎం కూడా ఉండే, మీరు అట్లనే ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళ కండిషన్స్ చూడండి, దాని చెప్పండి. మీకు ఇంకేమైనా ఈ ఫెసిలిటీస్తో పాటు ప్రాక్టికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందో మాకు చెప్పండి, ఆ ఫెసిలిటీస్ కూడా మేము స్పందిస్తూ. ప్రతి విడత ఫీవర్ సర్వే కంక్లూడ్ అయింది, దాని వెనుక మనకు ఉన్న ఉద్దేశాలు ఏంటి అందరికి అర్థమైంది. ఇంటింటికి వెళ్ళి సింప్టమాటిక్ ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేయడం అనేది, వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చే అవసరం ఉంటే సూచనలు ఇవ్వడం అనేది, కరోనా అంటే ఏంటి, జాగ్రత్తలు పడాల్సింది ఏంటి. ఒకేలా మీకు సింప్టమ్లు ఉంటే, ఫీవర్ ఉంది, దగ్గు ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, మందులు ఇవ్వడం అనేది అక్కడే ఇంటికి ఇంటింటి వచ్చింది. మందులు ఇచ్చినప్పుడు కూడా స్టెరాయిడ్లు కాదు, సింపుల్ మందులు. దాంతో ఫీవర్ తగ్గిపోతే 3-4 రోజుల తర్వాత అంత బాగా అయిపోతే కష్టం లేదు, ఫీవర్ అలాగే ఉంది, దగ్గు అలాగే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అనుకున్నాం, మెడికల్ ఆఫీసర్ దగ్గర ఏఎన్ఎం దగ్గర తీసుకెళ్ళి స్టెరాయిడ్ మందులు ఇప్పిద్దాం అనుకున్నాం. స్టెరాయిడ్ మందులైనా వాళ్ళు చెప్పిన చికిత్స ఒక్కటి, అక్కడ కూడా ఆగకపోతే మనమే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తామని అనుకున్నాం. అవసరం ఉన్న వాళ్ళకి క్వారంటైన్, అవసరం ఉన్న వాళ్ళకి క్వారంటైన్లో, ఆక్సిజన్ లైన్తో అవసరం ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళి జీజీహెచ్కి అయినా ఆర్బీఎంకి అయినా, ఇప్పుడు మన దగ్గరే తొందరలో గజ్వేల్ ఆసుపత్రిలో కూడా ఒక 20-30 బెడ్లు క్రియేట్ చేయడానికి ప్లాన్ పెట్టుకొని వచ్చి